हाई फ्रेंड्स, वेलकम बैक टू लली व्लॉग्स। अंदर ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే సూపర్ చాలా బాగున్నా। సో ఒక క్లారిటీ ఇవ్వడానికి వచ్చినా, క్లారిటీ ఇచ్చే ముందు నా వీడియో ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ కామెంట్ చేయండి। ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఒక లైక్ కొట్టండి అబ్బా అందరూ, ఓకేనా? సో ఒక న్యూస్ తో వచ్చేసిన అన్నమాట। ఆ న్యూస్ మొత్తం మీరు లాస్ట్ వరకు వీడియో వింటే మీకు మొత్తం పూర్తిగా అర్థమవుతుంది। సో మొన్న గొడవ జరిగిన విషయానికి వచ్చేస్తే, మన ఫైటింగ్ జరిగింది కదా ఫ్రెండ్స్, తెలుసు కదా ఎవరిదో నాదో, నా తాతో పాటు ఇంకెవరు ఫైటింగో మీకు తెలిసిందే। తెలియదు అయితే ఎవరికి ఏం లేదు, ఆల్రెడీ మీడియాలో అంతా యూట్యూబ్ అంతా అదే హల్చల్ ఉందన్నమాట। సో ఆమె నోరే ఆమెకి మొత్తం ఏమంటారు, ఆమె నోరే ఆమె స్థితికి మొత్తం దిగజార్చేసిందన్నమాట। సో లాస్ట్కి ఎండింగ్ అక్కడ అయింది। దాని తర్వాత కూడా ఆమె మళ్ళీ స్టార్ట్ చేస్తా అంటే ఇంకా తర్వాత స్టెప్ తర్వాత వేరేలా ఉంటుందన్నమాట। సో ఇప్పటికైనా ఆమె నోరు అరుపులో పెట్టుకొని ఇప్పటికైనా మారి మంచిగా నడుచుకొని మంచి వంటల వీడియోలు ఏదో ఆమె ఇష్టం వచ్చి ఆమె ఇష్టం అది ఏదైనా వీడియోలు చేసుకొని మంచిగా మంచి పేరు సంపాదించుకుంటా అంటే మంచిది, లేదు నేను అంతగతి నేను మందగతినని చెప్పేసి మళ్ళీ మందగతి చేతలు చేసిందంటే ఇంకా తర్వాత ఇంకా మీరే చూస్తారు కదా, ఓకేనా ఫ్రెండ్స్? సో ఇప్పుడు వచ్చేస్తే మ్యాటర్కి, మొన్న జరిగిన ఫైటింగ్ గురించి నేను క్లారిటీ ఇవ్వడానికి వచ్చిన, కంప్లైంట్ ఇచ్చాము కదా। సో పిఎస్లో జరిగిన కంప్లైంట్ నుంచి మనం స్టార్ట్ చేద్దాం। ఫైటింగ్ ఎందుకు జరిగింది, ఏం జరిగింది, ఎందుకు కొట్లాటైంది, ఎందుకు కొట్టుకున్నాము, నేను ఎందుకు కొట్టడం జరిగింది, అది ఇది ఓ సోప్ అంతా మొత్తం మీకు తెలుసు। సో మనం ఎక్కడి నుంచి ఇప్పుడు స్టార్ట్ చేద్దామంటే పిఎస్ దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం, ఓకేనా? పిఎస్ దగ్గర నుంచి ఏం స్టార్ట్ అయిందంటే, పిఎస్కి వెళ్ళాము, ఆమె నేను ఇద్దరం వెళ్ళాము, కొట్టుకున్న టైంలో పోలీసులు వచ్చారు, వచ్చిన తర్వాత ఆమె నన్ను ఇద్దరిని కలిపి ఇంకో నాతో పాటు ఉన్న ఐదుగురిని కూడా పిఎస్ లో హాజరయ్యాం, పిఎస్కి పోలీసులు తీసుకెళ్లారు। తీసుకెళ్లిన తర్వాత ఆమె కంప్లైంట్ ఇవ్వడం జరిగింది, నేను కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఇది। సో మేము ఆరుగురం పేర్లు రాసుకున్నారు, మా వైపు నుంచి కంప్లైంట్ తీసుకున్నారు, ఆరుగురం కదా ఐదుగురం, ఓకే। సో ఆమె నుంచి కూడా కంప్లైంట్ తీసుకున్నారు, మెడికల్ టెస్ట్ ఆమెకి అయింది, నాకైంది, సో అక్కడికి క్లియర్ అయింది। సో మెడికల్ టెస్ట్ ఆమెకి అయింది, ఆమె మాత్రం తీసుకొచ్చి హాజరు పరచలేదు పిఎస్లో, నేను మాత్రం కంప్లైంట్ ఇచ్చింది కాక మళ్ళీ నా మెడికల్ టెస్ట్ కూడా హాజరు ఇచ్చాను, దాని తర్వాత పోలీసులు కాల్ చేయడం జరిగింది, ఆమె రాలేదు। సో అక్కడి నుంచి ఆమె ఇప్పటి వరకు కూడా అతాపత పిఎస్కి మాత్రం రాలేదామ అయిపోయిందా। అక్కడ కట్ చేస్తే ఏమైందంటే ఫ్రెండ్స్, ఇప్పుడు కంప్లైంట్ ఏమైందంటే కేసుకు వచ్చింది। ఇప్పుడు కేసు ఎక్కడ ఎవరికి మీద అయింది కేసు? ఇప్పుడు మేము వెళ్ళాము, కొట్లాట అయింది, కొట్టాము, ఓకే, ఆమెది కూడా అక్కడ తప్పు ఉంది కాబట్టి ఆమె వైపు నుంచి నా మీద కేసు వేశారు, నా వైపు నుంచి ఆమె మీద కేసు వేశారు। సో ఏం కేసు అంటే అది కొట్టుకున్నారు ఇద్దరు కలిసి కొట్టుకున్నారు, ఇంకా ఐదుగురు నలుగురు ఎవరున్నారో నాతో పాటు వాళ్ళని పక్కన పెట్టేస్తే ఇద్దరు కలిసి కొట్టుకున్నారు, ఇద్దరు కొట్టుకున్నారు, నేను కొట్టిందని చెప్పి కాదు, అక్కడ ఇద్దరు కొట్టుకున్నారు, ఎందుకంటే నా వైపు నుంచి కూడా ఎవిడెన్స్ వాళ్ళు చూశారు కాబట్టి, వాళ్ళ క్లారిటీ వచ్చింది కాబట్టి ఇద్దరు కలిసి కొట్టుకున్నట్టుగా కేసు పెట్టారు। ఆ కేసు ఏం కేసు? పిట్టి కేసు అంట। పిట్టి కేసు ఎలా ఉంటుందంటే పిట్టి కేసు అంటే ఫైన్ కట్టాలా, ఫైన్ అంటే వాళ్ళు 1000 వేస్తారా 1500 వేస్తారా వాళ్ళ చేతుల్లో, ఇంకా దానికన్నా మించింది ఏరంట। సో ఆ ఫైన్ వెళ్ళి కట్టాలి కోర్టులో, వాళ్ళు ఎప్పుడు పిలిస్తే అప్పుడు। సో ఏమైందంటే ఆమె మీద కూడా పిట్టి కేసు వేసారు, నా పైన కూడా పిట్టి కేసు, నేను వేసిన కేసు దాని మీద ఆమె మీద పిట్టి కేసు పోయింది, ఆమె వేసిన కేసుకి నాకు పిట్టి కేసు వచ్చింది, ఇద్దరికి వచ్చింది, నేను ఉంది ఉన్నట్టుగా నిజం చెప్తా, ఏదో దాచుకొని లేదు మొత్తం ఆమె మీదనే పడింది, ఆమెకే మొత్తము నేనే సేఫ్ సైడ్ ఉన్నా, నాకే మెచ్చుకున్నారు, నాకే పక్కకు జరిపేశారు, నేను ఓ నేను డాను, నేను అది ఇది నేను సేఫ్ అని అనుకోను, ఏది జరిగిందో అదే ముందు క్లారిటీగా పరుస్తున్నా। సో ఆమె మీద కూడా పడింది, నా మీద కూడా పడింది పిట్టి కేసు అనమాట చిన్నగా। సో మనం ఇప్పుడు మంటి చాలని పడుతుంది కదా ఫ్రెండ్స్, అలాగా వెళ్ళి ఫైన్ కట్టేసి వచ్చేస్తాం కదా, సేమ్ అలానే ఈ కేసు అనమాట, చిన్నది కొట్టుకున్నామని సంగతి. ఈమె అనేది కదా ఐదుగురు వచ్చారు, ఆరుగురు వచ్చారు, ఏవో పేర్లు భారతి, దుర్గా, జయ, పెద్దమ్మ పేర్లు వాళ్ళ వెళ్ళి చెప్పింది కదా ఫ్రెండ్స్, వాళ్ళందరూ కూడా ఎవరు రాలేదు ఈ కోర్టు ఈ గొడవల్లోకి, మీరు చూసే ఉంటారు నాతో పాటు ఉన్న వాళ్ళు కూడా వీడియోలో కూడా పడ్డారు, పిఎస్కి కూడా అటెండ్ అయ్యారు, పోలీసులు అంత పిచ్చోళ్ళ, వాళ్ళు వీళ్ళ పేర్లు చెప్తే తీసేసుకోవడానికి పోలీసులు వాళ్ళ దగ్గర ఆధార్ కార్డు తీసుకోలేదు, నాతో పాటు వచ్చిన వాళ్ళ దగ్గర పేర్లు రాయించుకోలేదా, ఊరు పేర్లు, ఏజ్, వాళ్ళ హస్బెండ్స్ పేర్లు, మళ్ళీ వచ్చిన వాళ్ళు ఏమైనా ఎడ్డోలా, వేరే వాళ్ళు ఎవరో కొట్టేసి వెళ్తే వాళ్ళు వచ్చి కూర్చోడానికి అక్కడ, మీకు ఒక క్లారిటీ ఇవ్వండి ఫ్రెండ్స్, పిఎస్ అంటే గొడవలంటే ఎవరైనా భయపడతారు, సొంతలైనా భయపడతారు, సొంత అక్కచెల్లెలైనా భయపడతారు, వాళ్ళు వచ్చిన వాళ్ళు ఇంకా నలుగురు నాతో పాటు అక్కడ వాళ్ళ ఆధార్ కార్డులు ఇవ్వడం జరిగింది పిఎస్లో, వాళ్ళ పేర్లు రాయడం జరిగింది, హస్బెండ్స్ పేర్లు ఎక్కడ ఉంటారు ఏంటి అన్నీ రాయడం జరిగింది। సో అక్కడ ఎవరైనా వచ్చి ఉట్టిగానే ఇచ్చేస్తారా? సో పోలీసులు వచ్చినప్పుడు ఎవరు నాతో పాటు ఉన్నారో నలుగురు పోలీసులు చూశారు అక్కడ, ఇద్దరు పోలీసులు, ఆ మొహాలే పిఎస్లో కనిపించాయి, ఓకేనా, కనిపించాయి, మరి ఆ మొహాలే అన్ని ప్రూఫ్స్ ఇచ్చాయి,
అదంతా కాకుండా అంత ఎవిడెన్స్ అక్కడ పోలీసుల దగ్గర నాతో పాటు వచ్చిన నలుగురు గురించి అక్కడ ఉండగా వీళ్ళు గాలికి వచ్చిన పేర్లు చెప్పేస్తే నమ్మేస్తారు ఎవరైనా? తప్పు, అది తప్పు. ఇంకొకటి కూడా ఎవరు పేర్ని ఇది వాడిందో, భారతి, దుర్గా, జయ, పెద్దమ్మ అనేసి వాళ్ళు అప్పుడప్పుడు లైవ్ వచ్చారు. లైవ్ కూడా ఉన్నారు వాళ్ళు ఆ టైంలో. నేను పిఎస్లో ఉన్నప్పుడు, నాతో పాటు ఉన్న నలుగురు ఉన్నప్పుడు అక్కడ పిఎస్లో లైవ్ కూడా వచ్చారు వారు. జయ గారు, వాయిస్ ఆఫ్ జయ గారు, దుర్గా లైవ్ ఉన్నారు. అమ్మే చూడండి, వాళ్ళు ఊర్లు దాటి ఉంటారు, ఇక్కడ కాదు. అది నాకు టక్కన దొరికింది అక్కడ. అప్పుడప్పుడు వాళ్ళు వచ్చేస్తారా? హైదరాబాద్లో జరిగింది గొడవకి అప్పుడప్పుడు నా చేతికి అది అందింది, చిక్కింది. నేనేమో ఫోన్లు చేయమని అప్పుడప్పుడు ఏమైనా రెక్కలు ఉన్నాయా వాళ్ళకి? ఎగురుకుంటారా అప్పుడే వాళ్ళడానికి, నాతో పాటు అక్కడ సాహసం చేయడానికి? వాళ్ళకు నోట్కొచ్చి వాళ్ళతో పాటు ఉన్న వాళ్ళు కూడా క్లారిటీ తెలియదు, క్లియర్ తెలియదు. మరి వాళ్ళతో ఉన్న వాళ్ళకు కూడా మైండ్ ఉందో లేదో తెలియదు. మరి నోట్కొచ్చినట్టుగా మీడియా ముందు మాట్లాడితే అయిపోతుందా? పోలీసులు ఎందుకున్నారు? పోలీస్ అంతా క్లారిటీ చేస్తారు, పోలీస్ అంతా ఎంక్వైరీ చేస్తారు. ఉట్టిగానే వాళ్ళు చెప్పిన పేర్లు ఏవో నోట్కొచ్చిన పేర్లు కదా. వాళ్ళ మీద ఉన్న కోపంతో, వాళ్ళ మీద ఉన్న ద్వేషంతో వాళ్ళ పేర్లు రాసి వాళ్ళని ఇరికితమని చాలా ట్రై చేశారు. పోలీసులు అంతగా చెప్పేయగానే ఈజీగా పేర్లు తీసేసుకొని ఈజీగా ఏదో వాళ్ళ పేరు మీద కేసులు రాసేసి వాళ్ళకి ఏమి ఇరికిచ్చడానికి చాలా ప్లాన్లు చేస్తారు, కానీ అది వర్కౌట్ అవ్వలేదు. నాతో పాటు వచ్చిన నలుగురు కూడా ఏమి ఇరకలేదు, ఏమి వాళ్ళ పేర్లు ఎక్కడ లేవు. నేను ఆమె ఇద్దరం ఫైటింగ్ చేసుకున్నట్టే అక్కడ పెట్టారు, అర్థమైందా? సో ఇప్పటికి మాత్రం అయితే ఇద్దరి మీద పడింది, నేను వెళ్ళడం జరిగింది. నా పని అయితే మొత్తం క్లియర్ అయింది. ఆమెకి ఆల్రెడీ నోటీస్ వెళ్తే కూడా ఆమె కోర్టుకి అటెండ్ కాలేదు. అటెండ్ కాకపోతే ఆమె ఇష్టం, నాకేది, నాకైతే క్లియర్ అయిపోయింది. నేను వెళ్ళాను, మొత్తం అయిపోయింది. ఇదిగోండి అవన్నీ చూపిస్తాను నేను మీకు. వెళ్ళడం జరిగింది, నేను ఫైన్ కట్టడం జరిగింది, మొత్తం ఎక్కడిదక్కడ క్లియర్ అయిపోయింది. ఓకే, నాకు చెప్పాల్సింది నాకు చెప్పారు. సో ఆమె కూడా వెళ్తే ఆమె కూడా నా పిల్ల గురించి ఏం చెప్పాలో అది మొత్తం చెప్తారు. లేదు ఆమె వినకుండా మళ్ళీ అలానే స్టార్ట్ చేసిందంటే ఆమె మీద ఏం యాక్షన్ తీసుకోవాలో చట్టమే తీసుకుంటుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఇంకొకటి, ఆమె మాత్రం అటెండ్ అవ్వట్లేదు. నోటీస్ వెళ్ళినా సరే అటెండ్ అవ్వట్లేదు కోర్టుకి. అటెండ్ అవ్వకపోతే ఒకటికి రెండు సార్లు పిలుస్తారు. అటెండ్ అవ్వకపోతే ఆమెకి అరెస్ట్ వారెంట్ పంపిస్తారు. ఎక్కడికి నుంచి ఆమెను ఎత్తుక రావాలో, ఎక్కడికి నుంచి ఆమెని తీసుకొచ్చి ఏం చేయాలో, ఏం ప్రాసెస్ చేయాలో ఇవి పిలిచినప్పుడు వాళ్ళకి వాల్యూ ఇచ్చి రాలేదంటే కోర్టుకి వాళ్ళు వేరే దాంట్లో ఇరికిస్తారు. ఏమి లేదు, ఇంకా వేరే దాంట్లోకి ఏమి ఇరకాల్సిందే. సో మంచిగా పద్ధతిగా వాళ్ళు చెప్పినప్పుడు వెళ్ళి ఆ ప్రాసెస్ ముగిస్తే మంచిది. ముగించకపోతే నాకు నో ప్రాబ్లం, నాకు హ్యాపీ. ఆమెకే ఇంకా ప్రాబ్లం, నాదైతే క్లియర్ అయింది ఫ్రెండ్స్. ఏం టెన్షన్ లేదు, ఏం ప్రాబ్లం లేదు. అంతా ఎవరి దగ్గర వాళ్ళు బాగానే ఉన్నారు. సో ఇక్కడ మాత్రము నేను ఏదో సేఫ్ సైడ్ ఉన్నాను, నేను మంచిదాన్ని, నేను అది ఇది నేను ఓ అని అనట్లేదు. నాకు నా మీద కూడా కేసు పడింది, పిట్టి కేసు. అర్థమైందా? పిట్టి కేసు అంటే మీకు అర్థమైపోతుంది. తెలియకపోతే ఒకవేళ ఫ్యామిలీ వాళ్ళకి ఎవరికైనా తెలియకపోతే హస్బెండ్స్కి అడగండి, లేకపోతే బ్రదర్స్ ఉంటే వాళ్ళకి అడగండి పిట్టి కేసు అంటే ఏంటి. వాళ్ళు కూడా మీకు క్లారిటీ ఇస్తారు. ఇవాళ రేపు అందరికి అవగాహన ఉంది, అందరికి తెలుసు పిట్టి కేసు అంటే ఏంటి. సో అనమాట నేను కూడా కొట్టాను కాబట్టి నా మీద పడింది. ఆమె కూడా నా మైనర్ బాలిక తిట్టింది కాబట్టి. మైనర్ బాలిక గురించి టాపిక్ లేదు ఇక్కడ, ఇద్దరు కలిసి కొట్టుకున్నారు అని. సో కేసు మాత్రం కోర్టులో పడింది. కోర్టు దగ్గర నుంచి నా వంత అయితే క్లియర్ అయిపోయింది. ఇంకా ఆమె వంత అయితే ఆమె ఇంకా పెంచుకుంటా పోతుంది. ఆమె రావట్లేదు కోర్టుకి, ఆమె పారిపోయింది ఇక్కడి నుంచి. సో అతను అక్కడ క్లోజ్ చేసి ఇంకొకటి కొట్టుకున్న కంప్లైంట్ అయ్యింది, పెట్టి కేసు అయింది. అక్కడికి అది కట్ చేస్తే మళ్ళీ నేను దాని తర్వాత కోర్టుకి వెళ్ళిన తర్వాత సైన్ పెట్టేసి వచ్చిన తర్వాత ఫైన్ 1500 కట్టేసిన తర్వాత వచ్చేసిన తర్వాత పిఎస్కి వెళ్ళినా డైరెక్ట్గా. సార్ మరి ఆమె నేను కొట్టుకున్నామని చెప్పేసి పెట్టారు, ఓకే వెళ్ళాం వచ్చాం డన్, మంచి పని చేశారు, ఓకే అక్కడికక్కడ బాగానే ఉంది సార్. మరి నా మైనర్ కూతురు తిట్టింది కదా, ఇంత పెద్ద కేసు కదా సార్, చిన్న పిట్టి కేసు పెట్టేసి ఆమెను అట్లాగా వదిలేశారు, ఇది ఎక్కడ న్యాయం సార్ అనేసి నేను పోయి మాట్లాడిన ఎస్ఐ సార్తో. ఎస్ఐ సార్ ఏమన్నారంటే మంచి క్లారిటీ ఇచ్చారు, చాలా మంచి సార్ ఆయన, మంచి క్లారిటీ ఇచ్చి ఏమన్నారు, ఇదిగో అమ్మ మేము ఇక్కడ మీకు తీసుకొచ్చి మీ ఇద్దరు కొట్టుకోవడం వల్ల తీసుకొచ్చాం, మీకు ఏమనిందా ఏమనలేదా మాకు అది సంబంధం లేదు. ఇక్కడ జరిగింది ఏంటి, మీరు కొట్టుకునే టైంలో మా కానిస్టేబుల్స్ చూసి పోలీస్ స్టేషన్కి తలరించారు. సో తలరించారా ఏదో తీసుకొచ్చారు. ఓకే తీసుకొచ్చారు, తీసుకొస్తే మేము కొట్టిన దాని గురించి ఇక్కడ టాపిక్ చేస్తున్నామే కానీ మీకేమన్నదా దేనికన్నదా అవన్నీ మాకు అనవసరం. మీకేమైనా అంటే చేస్తే మీ బస్తీకి ఏ పిఎస్ వస్తుందో అక్కడ పోయి మీరు కంప్లైంట్ ఇచ్చుకోండి. అక్కడ పోయి కంప్లైంట్ ఇచ్చుకున్న కూతురికి ఇలానైందని మీ దగ్గర ఎవిడెన్స్ ఏమున్నాయో అవి పోయి చూపించేసుకోండి, ఆమె మీద యాక్షన్ తీసుకుంటారు. సార్ ఇది కాదు, ఒకటికి రెండు సార్లు ఆల్రెడీ వెళ్ళాను నా కూతురికి ఇలా అంటుందనేసి ఎవరు కూడా పట్టించుకోకనే కదా సార్, ఇంత స్థితికి దిగజారి పోయా నేను, ఇంత స్థితికి వచ్చింది. ఆమె కూడా రోడ్డు మీద తన్నులు తినే స్థితికి తెచ్చుకుంది,
పిఎస్ లో నా మాట నా వేదన నా బాధ జూబ్లీ హిల్స్ పిఎస్ లో పెడితేనే కదా సార్ ఒకటి రెండు సార్ వాళ్ళు పట్టించుకోకపోవడం ఇంత జరిగింది కదా సార్ అంటే లేదమ్మా లేదు ఆల్రెడీ చెప్పండి ఇళ్ళ గొడవ జరిగిందని ఇవన్నీ చూపించండి అక్కడ ఇదంతా అయిందంతా చూపించండి గొడవల సంగతి ఇది అయింది ఇలా కొట్లాట అయింది పంజాగుట్ట పిఎస్ ఇళ్ళ సంగతి అయింది సార్ ఇంతవరకు వచ్చింది కదా ఇప్పటికైనా తీసుకోండి అన్నట్టుగా మీ మీ వేలో మీరు మాట్లాడండి అన్ని ఎవిడెన్స్ చూపించండి ఖచ్చితంగా ఆమె పైన ఎఫ్ఐఆర్ అవుతుంది సో ఇక్కడ ఇక్కడ చెయ్యమదది ఇక్కడ మాత్రం మీరు పంజాగుట్ట వచ్చే ఏరియాలోనే మీరు కొట్టుకున్నారు కాబట్టి కొట్టుకునే దాని గురించి ఇక్కడ జరిగింది విషయం కాబట్టి ఇక్కడ మేము మైనర్ కూతురు అనిందా మీకు ఇంకొకటి ఇంకేమైనా అనిందా లేకపోతే మీ ఆస్తి గొడవల గురించి మీరు కొట్టారా అది మాకు సంబంధం లేదు కొట్టుకునే దాని గురించే మేము ఇక్కడ యాక్షన్ తీసుకున్నాం కాబట్టి అది క్లియర్ చేసేసాము దాని ఇంకా దాని తర్వాత మీరు కూడా ఇంకే మీ మీద ఎఫ్ఐఆర్ అవ్వాలి కాకపోతే మీ ఎవిడెన్స్ మీ దగ్గర పక్కాగా ఉన్నాయి కాబట్టి ఆమె ఇలా ఇలా అంటుంది కాబట్టి మీరు ఇలా కొట్టారు కాబట్టి ఎవిడెన్స్ అవన్నీ చూసే మీ మీదనే మేము పిట్టి కేసు పెట్టాము ఇద్దరు కలిసి కొట్టుకున్నట్టుగా ఎందుకంటే మీ దగ్గర పక్కా ఎవిడెన్స్ ఉన్నాయి కాబట్టి అలా వచ్చింది కేసు అది ఓకేనా మేడం మీరు మాత్రం మైనర్ కూతురు అన్నందుకు మీ బిడ్డకి ఏమైనా అన్నందుకు మీ బస్తీ పోలీస్ స్టేషన్ వెళ్ళి పెట్టుకోండి ఖచ్చితంగా సక్సెస్ అవుతారు అన్నారు ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ అది దండం పెట్టేసి వచ్చేసా అక్కడ సో మాత్రం ఫ్రెండ్స్ ఇప్పుడు గొడవ జరిగిన దాని గురించి ఇవ్వండి నేను ఇంకోటి చెప్తా ఈ జూబ్లీ హిల్స్లో పెట్టిన కంప్లైంట్ జిరాక్స్ చేసి పెట్టుకుని జూబ్లీ హిల్స్లో పెట్టిన కంప్లైంట్ అక్కడ పట్టించుకోలేదు ఇది కూడా నేను పంజాగుట్ట పిఎస్లో అప్లై చేశాను అనమాట సబ్మిట్ చేశాను అప్లై అంటే దాని తర్వాత నేను రాసిచ్చిన కంప్లైంట్ పంజాగుట్టలో ఇది నేను రాసిచ్చిన కంప్లైంట్ పంజాగుట్టలో ఇది రాసిచ్చిన తర్వాత నాకు మెడికల్ టెస్ట్కి పంపించారు ఇది కూడా లలిత ఇక్కడ పేరు ఉంటుంది నాది 9010635507 నాది ఇది మళ్ళీ ఇది కూడా నాకు ఇది మెడికల్ టెస్ట్ పంపించారు ఎమ్ఎల్సీ అంటారంట దీనికి ఇదిగోండి 7th జరిగింది కదా అయ్యో ఇది ఉల్టా చూపిస్తున్నాను నేను ఉల్టా వస్తుంది ఫ్రంట్ కెమెరా కదా పర్లేదు మీకు కనిపిస్తే చాలు కొంచెం అయినా దాని తర్వాత డాక్టర్స్ దగ్గర ఇది వచ్చింది నాకు ఎక్కడెక్కడ దెబ్బలు తగిలినాయి ఏంటి అని ఇది వచ్చింది డాక్టర్ దగ్గర ఉస్మానియాలో వచ్చింది ఇదిగోండి ఉస్మానియా జనరల్ హాస్పిటల్ వస్తుందో లేదో ఇక్కడ ఉస్మానియా జనరల్ హాస్పిటల్ ఓకే లాస్ట్కి ఇంకా ఇదిగోండి ఉస్మానియా జనరల్ హాస్పిటల్ ఇక్కడ ఉంటుంది ఉస్మానియా జనరల్ హాస్పిటల్ నా టెస్ట్లు ఇవన్నీ నేను సబ్మిట్ చేశాను ఇక్కడ ఇంకోటి ఓకే ఇదన్నమాట ఇవన్నీ నేను సబ్మిట్ చేశాను జిరాక్స్కి చేసి పెట్టుకున్నాను అనమాట సో కోర్టులో అయితే మనకి ఏం పేపర్స్ ఏమి ఇవ్వరు కాబట్టి కోర్టులో నార్మల్గా అయిపోయింది సైన్ చేసాం ఫైన్ కట్టేసాం మన దగ్గర క్లియర్ అయిపోయింది ఫ్రెండ్స్ ఈ గొడవకి సంబంధించిన అది అంతా ఇద్దరికి ఎవరికి న్యాయం ఎవరికి అన్యాయం జరగకుండా ఇద్దరికి సేమ్ కేసులు పెట్టారు కాబట్టి నేనైతే వెళ్ళి నేను క్లియర్ చేసుకున్నా ఇక మీద కూడా ఆమె తిడతా నేను చేస్తా నా ఇష్టం అని అంటే ఇంకా తర్వాత ఆమె ఇష్టమే తర్వాత ఇంకా చేసేవాళ్ళు ఎవరు ఏం చేయాలో అది చేస్తారు ఆమె ఇష్టం ఇంకా మేమైతే ఇంకా ఆమె జోలికి పోవం ఆమె టాపిక్ ఏం మాట్లాడడం నాకు అవసరమే లేదు ఇప్పుడు నేను ఫ్రీగా ఉన్నా నా మైండ్ ఫ్రీ ఉంది ఎంత నా బిడ్డని తిడితే నేను ఎంత బాధలు పడుతూ ఉన్నానో అంత నా మైండ్ ఫ్రీ అయిపోయింది ఇప్పుడు నేను ఆమెకు ఒక మాట అనని మాట ఇస్తున్నా ఆమె కూడా నాకు ఒక మాట అనొద్దు ఇంకా నాకు ఇక మధ్యలో ఎవరైనా వేసుకుంటే మాత్రం ఖచ్చితంగా వాళ్ళని వేసుకుంటాను మధ్యలో ఎవరైనా నన్ను ఇంకొకటి కూడా ఒక చెప్పాలా ఒకళ్ళు ఉన్నారు ఒక ఫాల్తు ఛానల్ ఒకటి ఉంది కుక్క పీ అని చెప్పేసి ఆ కుక్క పీ ముండ వచ్చేసి నా వీడియో పెట్టుకుంది దానికి వేరే వీడియోలో వార్నింగ్ బాగా ఇస్తా దానిది కూడా బడేలాగానే అయిపోయే పని దగ్గరకు వస్తుంది జాగ్రత్త ఓకేనా ఎక్కువ చేసి నా ఛానల్లోకి వచ్చి నీ మీద స్ట్రైక్ వేస్తాను నీ ఛానల్ పైన చూసుకో ఆ వీడియో మర్యాదగా నువ్వు పక్కకు జరిగితే జరిపితే మంచిది నా వీడియో నా ఛానల్ వీడియో స్ట్రైక్ వేపిస్తే మంచిగా ఉండదు మళ్ళీ ఓకేనా నీకు ఒక వార్నింగ్ ఇచ్చి చూద్దాము నువ్వు ఈ నా వీడియో తీయలేదనుకో మర్యాదగా నీకు మామూలుగా ఉండదు స్ట్రైక్ వేసి పడదింగేస్తా ఎందుకంటే నా కంటెంట్ నా వీడియో నా ఛానల్ నుంచి తీసుకొని నీ ఛానల్లో పెట్టుకును నీకంత గుద్దల దమ్ముంటే నీ మొహం చూపించి నీ వాయిస్ ఒక్కటే కాదు నీ మొహం చూపించి వీడియో చేసుకొని మాలాగా గుద్దల దమ్ముంటే మాలాగా పెట్టు వేరే వేరే ఛానల్స్లో పోయి వేరే వేరే వీడియోలు తీసుకొని నీ ఛానల్లో పెట్టుకొని మా మీద బతుకుతాం అంటే మాత్రం మంచిగా ఉండదు ఓకేనా జాగ్రత్త ఆ వీడియో మర్యాదగా తీస్తావా లేకపోతే నీకు వేసుకోమంటావా వేసుకుంది కాక మళ్ళీ కూడా ఇంకో స్టెప్ పెరుగుతూనే ఉంటుంది కానీ తగ్గదు మర్యాదిస్తున్న కుక్క పియ్య మర్యాదగా ఆ వీడియో పక్కకు తీస్తావా లేదా తీస్తే మంచిది లేకపోతే మంచిది కాదు ఓకేనా నీకు అర్థమయ్యే ఉంటుంది నా సిగ్నల్ నా కంటితో సిగ్నల్ నీకు అర్థమయ్యే ఉంటుంది తీసిపడే ఆ వీడియో మర్యాదగా నా ఛానల్లోకి వచ్చి వీడియో తీసుకుని పెట్టాల్సిన అవసరం నీకేముంది నీకు వేరే వీడియోలో ఇచ్చుకుంటా సో ఫ్రెండ్స్ ఒకళ్ళు ఉన్నారు నా వీడియో తీసుకుని నా ఛానల్లో పెట్టుకున్నారు వాళ్ళకి ఇచ్చిన అనమాట హార్ట్ అండ్ వార్నింగ్ ఓకేనా ఫ్రెండ్స్ సో నా మీద
కంప్లైంట్ అయ్యింది, ఆమె మీద కంప్లైంట్ అయింది, అక్కడికి ఎంత క్లారిటీ ఇచ్చినా ఫ్రెండ్స్ మీకు క్లారిటీ వచ్చిందా లేదా నాకు ఒక్క కామెంట్ పెట్టండి బాబా ప్లీజ్. ఒక్క కామెంట్ పెట్టి అక్క మాకు బాగా క్లారిటీ వచ్చింది, ఆల్ ది బెస్ట్ అని పెట్టండి. నాకు కూడా అర్థమవుతుంది, మీకు అర్థమయ్యింది, నేను చెప్పింది మొత్తం అర్థమయ్యింది అని నేను కూడా హ్యాపీగా ఫీల్ అవుతా. అంతవరకు అందరికీ బై బై, సి యూ. నేను హ్యాపీగా ఉన్నా, చాలా ఉన్నా, ప్రశాంతంగా ఉన్నా. నా బిడ్డకి ఎన్ని నేను ఇట్టిందో, దానికి నా రివేంజ్ అంత తీర్చేసుకున్న, నా గుండెల్లో నా బరువు అంతా దిగిపోయింది దిగిపోయింది దిగిపోయింది. హాయిగా ప్రశాంతంగా ఉన్నా. ఆమె నా పేరుకి రావద్దు, నేను ఆమె పేరుకి పోనబ్బా. నాకు తోచిన వీడియోస్ నేను చేసుకుంటా, లేకుంటే చేసుకోనేమో, లేకుంటే ఇంకా ఎవరైనా మధ్యలో నాకు వేసుకొని ట్రై చేస్తుంటే వాళ్ళని వేసుకుంటానేమో, అది నా ఇష్టం. ఓకేనా ఫ్రెండ్స్, చెప్తున్న మర్యాదగా మర్యాదగా నా వీడియో పెట్టిన దాని వివత్తుగా నా వీడియో తీయను, లేకపోతే నాతో మామూలుగా ఉన్నది నీకు. అర్థమైందా? సో ఓకే ఫ్రెండ్స్, లైక్ అయితే ఖచ్చితంగా కొట్టండి. ఓకేనా, బై బై, సీ యూ నెక్స్ట్ వీడియోలో మంచి వీడియోతో కలుద్దాం. ఓకేనా, సీ యూ, బై బై.